ఎట్లు ఎట్లు వారా నేను కూడా మస్తున్నా ఏంది బయట కూర్చుంది అనుకుంట ఎస్ మండి తినడానికి వచ్చినామన్నమాట సారీ మండి తినడానికి వచ్చినామన్నమాట సో చూసిన టైటిల్ మమ్మీతో మండి ఛాలెంజ్ మమ్మీ రెడీయా సో కెమెరామెన్ మా డాడీ ఓకే లెట్స్ హీరో మమ్మీ నువ్వు తింటావు నేను తింటాను నువ్వు తింటే ఏమి చూసావు మమ్మీ నేనేమి తీయాలి నేను నిన్న నువ్వు నిన్న నువ్వే ఇప్పినా ఇక గట్టి మాట్లాడాలి తింటాలి కదా అది ఒకవేళ నేను తిన్నాను అనుకో నాకు ఐ వాచ్ ఇప్పి సరే 50,000 నువ్వు తింటే ఏమి ఇప్పాలి సరే ఒకవేళ మమ్మీ తిన్నాను అనుకో 1 వీక్ వరకు నేను అసలు ఫోన్ ఏమి వచ్చుకో తిన్నానా అయితే తింటా తింటా చూస్తా చూస్తా ఓకే అది వచ్చిన తర్వాత మాట్లాడుతాం ఓకే బాయ్ ఏ మోడల్ ఇచ్చినాం చెప్పు ఒకసారి మండే పండు అంటున్నావు అరే ఆ మండీని ఏ మోడల్ ఇచ్చినాం ఆ మండీలనే ఏ మోడల్ ఇచ్చినాం మండీలన్నా ఏ మోడల్ ఇచ్చినావు అందులో లేదు అది ఏమి చికెన్ గ్రేవీ మీడియం ఇచ్చినాం అంటే మా అమ్మ ఎట్లయినా లార్జ్ లో తినలేదు మా అమ్మ కోసం ఏదో మీడియం ఇచ్చిన చూద్దాం తింటున్నది తినదు ఏం మమ్మీ నవ్వుతున్నావు అంటే తినని నన్ను చూపిస్తా అంటున్నావా తింటున్నాం లేదా సైలెన్స్ తో చూద్దాం చూద్దాం డాడీ అలా ఇంత పాటు తినగానే మమ్మీ ఫస్ట్ మమ్మీ స్టార్ట్ అయ్యేదా కాదు మమ్మీ మమ్మీ బాగుందా చూడండి ఐ వాచ్ కోసం అన్నా తింటాను ఐ వాచ్ ఇప్పుడే ఎక్కువ చెప్తాను ఇవ్వండి చిన్న మొత్తం చూడు చూద్దాం అంటే నేను తిననని మెంటల్ గా ముందే నన్ను ఫిక్స్ చేసి నన్ను ఓడించి ఫోన్ పోవాలని చూస్తున్నా కదా ఐ వాచ్ అయిపోయింది
చేసేది కానీ ఫుల్ మండి మొదలు తినేసిన మా మమ్మీ నాకు ఇవాళ ఐవాళ్ళు సిక్స్ ఇప్పిస్తానన్నది. అంటే ఇప్పుడు సిక్స్ ఇంకా ఏమి ఇప్పించాలి, ఐవాళ్ళు అయితే కొనుక్కుంటా ఖచ్చితంగా. మమ్మీ ఖచ్చితంగా 40,000 బిల్ అయినా చేయాలి. సరే పోదాం బా, బిల్లు కట్టేసి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చలేము. ఐవాళ్ళు సిక్స్ ఫిఫ్టీ అని మమ్మీ తీసుకోవచ్చు. మమ్మీ ప్లాన్ ఇచ్చు, ఫ్రీగా మండి తినేసాము.